కొందరికి ఊరికే శరీరం మీద అక్కడక్కడ వాపులు వచ్చేసి దురదలు వస్తుంది. రోజుకు 2 లేదా 3 సార్లు ఎట్టి పరిస్థితుల్లో మోషన్కి వెళ్ళాలి, అంటే మలత్యాగం జరుగుతుండాలి. అది జరగకే ప్రాబ్లమ్స్ ఏమవుతుందంటే, ఆ భస్మాన్ని కొంచెం కొబ్బరి నూనె కలుపుకోండి, దాంట్లో కొబ్బరి నూనె కలిపి ఒక మెత్తని ఆయింట్మెంట్లా చేసుకొని, ఈరోజు మనం దోమ చంపాం. గ్యాంగ్రీన్ ఎవరికైతే ఉందో, గ్యాంగ్రీన్ అనేది ఒక పెద్ద ఇది. అందరికీ నమస్కారం. ఈ శరీరం పేరు సురేష్. మంచి విషయాలు తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు తల నుంచి కాలు వరకు ఉండే ప్రతి ఒక్క భాగం తాలూకా కొన్ని వ్యాధులు ఏవైతే ఉన్నాయో, అంటే బయట శరీరం బయట జరిగే వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధుల గురించి తెలుసుకుంటున్నాం, దానికి పరిష్కారాలు కూడా తెలుసుకుంటున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం శరీరం పైన వచ్చే దురదలు, ఏవైతే శరీరం బాగా దురదలు వస్తుంటాయి ఆ దురదల గురించి కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంట గజ్జి తామర ఏవైతే ఉన్నాయో ఫంగల్ ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకుంటున్నాం. అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా మనం ఇంకా ఈ దోమకాటు వల్ల వచ్చే దురదలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే కొన్ని క్రిముల వల్ల వచ్చే దురదలు ఏమున్నాయో వాటి గురించి కూడా తెలుసుకుంటున్నాం. సో దురద అనేది న్యాచురల్గా కొందరికి ఉంటాయి, కొన్ని ప్రకృతి పరంగా అంటే దోమకాటు వల్ల వస్తుంటాయి. కొందరు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎలాగా ఉంటాయంటే, గాలి తరగని ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అండర్ ఆర్మ్స్లో కానీ, లేకపోతే లెగ్స్ జాయింట్లో కానీ, కొన్ని చంకల్లో కానీ ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాల్లో గాలి తగలకుండా ఉంటాయి. దీనికి ఫస్ట్ మీరు కారణాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే సొల్యూషన్ చెప్తాం. కారణాలు ఏంటంటే, గాలి మనం తగలకుండా ఎప్పుడైతే ఉంటాం, అంటే గట్టిగా ఉండే జీన్స్ టీషర్ట్లు వేసుకోవడం వల్ల కానీ, లెగిన్స్ వేసుకోవడం వల్ల కానీ, ఒక క్లోజ్డ్ ఏరియాలో ఉండడం వల్ల కానీ, టైట్గా ఉండే కోట్స్ వేసుకోవడం వల్ల కానీ, అంటే గాలి ఆడకుండా ఉండే సిల్క్ బట్టలు వేసుకోవడం వల్ల, లెనిన్ ప్లాస్టిక్ బట్టలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకోవడం వల్ల గాలి శరీరానికి ఆడట్లేదు. ఒకప్పుడు మనిషిగా దౌతి కట్టుకుండేవారు, లేకపోతే కాటన్ బట్టలు వేసుకుండేవారు, నూలు వస్త్రాలు వేసుకోవడం వల్ల వాళ్ళకి ఎటువంటి శరీరం ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. దానికి మీరు చేయాల్సింది, వీలైనంత సమయం దొరికితేనే వదులైన డ్రెస్సులు వేసుకోండి. ఎలాగా వర్షాకాలంలో ఉన్నప్పుడు గట్టిగా వేసుకుంటాం, శీతకాలంలో ఉన్నప్పుడు గట్టి ఊలు దుస్తులు వేసుకుంటాం, కానీ వేసవిలో కూడా మనం జీన్స్ కానీ టీషర్ట్లు కానీ ఇలాంటివన్నీ వేసుకోకుండా గాలి తగిలే ప్రదేశాలు వేసుకుంటే మంచిది. వర్షాకాలంలో ఎలాగ తడిగా ఉంటుంది మనం 2 సార్లు స్నానం చేయొచ్చు, కానీ వేసవి కాలంలో అంతగా వేసుకుంటే శరీరం పొడిబారిపోతుంది. అప్పుడు శరీరం అండర్ ఆర్మ్స్లో కానీ లెగ్ జాయింట్లో కానీ మనకి ఎక్కువ ఈ గజ్జి తామర వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి ఏం చేయాలి, స్నానంకి వెళ్ళే ముందు ఈ గజ్జి తామర ఉండే దగ్గర నిమ్మరసం రాసుకోవడం కానీ, కొబ్బరి నూనె, నువ్వుల నూనె ఇలాంటివి ఏవైనా రాసుకోవడం వల్ల తర్వాత స్నానం చేస్తే, స్నానం అయిపోయిన తర్వాత కూడా ఇదే విధంగా నూనెలు రాసుకునే అలవాటు ఉండే వాళ్ళకైతే ఈ దురదలు కానీ గజ్జలు కానీ వెంటనే తగ్గుతాయి. వీలైనంత వరకు ఎక్కువసేపు డ్రెస్సులు అనేది గట్టిగా వేసుకోకుండా వదులుగా వేసుకునేటట్లుంటే ఈ విషయం కూడా బాగానే ఉంటుంది. దాని తర్వాత కొందరికి ఊరికే శరీరం మీద అక్కడక్కడ వాపులు వచ్చేసి దురదలు వస్తుంటాయి. దీనికి మరొకసారి చెప్తున్నా, దీనికి కేవలం మీ పొట్ట ఏనాడు కూడా ఖాళీ అవ్వలే, అంటే మోషన్ సిస్టమ్ అనేది క్లియర్గా లేదు. ఉదయం తింటున్నాం, మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం కల్లా అది ఖాళీ అయిపోవాలి. సాయంత్రం తింటున్న ఆహార పదార్థం మళ్ళీ మరుసటి రోజు ఖాళీ అయిపోవాలి. అంటే రోజుకు 2 లేదా 3 సార్లు ఎట్టి పరిస్థితుల్లో మోషన్కి వెళ్ళాలి, అంటే మలత్యాగం జరుగుతుండాలి. అది జరగకే ప్రాబ్లమ్స్ ఏమవుతుందంటే, లోపల అల్సర్స్ తయారవడం, గ్యాస్ ఫామ్ అవ్వడం, ఎసిడిక్టిక్ రావడం, అది ఎక్కువగా అయిపోయింది అనుకోండి శరీరం పోయిన ఈ దురదలు రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే పొట్ట ప్రతిరోజు ఖాళీ అవుతుంది, యూరిన్ అనేది 1-6 సార్లు ఈజీగా వెళ్తున్నారు, చెమట బాగా పడుతుంది అనే వాళ్ళకి ఎటువంటి చర్మ సమస్యలు ఉండదు. దీనికి మళ్ళీ మనం ఎట్టి ఏం పరిస్థితుల్లో ఈ లోషన్స్ పెట్టుకున్నా అలాంటి వాళ్ళకి మళ్ళీ వచ్చేస్తాయి. దానికి ఒక చిన్న సింపుల్ ఉపాయం ఏంటంటే, కొబ్బరి నూనె ఏదైతే ఉందో కొబ్బరి నూనెలో కొంచెం కర్పూరం వేసి బాగా మరిగించండి. ఆ మరిగించిన దాన్ని అదే దురదలకి రాసుకోండి, తగ్గిపోతుంది. అంతకుముందు పొట్ట కంపల్సరీ ఖాళీ అవ్వాలి. పొట్ట ఖాళీ అవ్వలేదంటే ఆ రోజు తినద్దు. ఈరోజు మోషన్, ఉదయం తినే ఆహారం సాయంత్రం రాలేదంటే మోషన్ వెళ్ళదు, అంటే మరి తినాల్సిన పని లేదు. ఆ తినకుండా మనం ఉంటే ఆటోమేటిక్గా మోషన్ అనేది మెత్తబడుతుంది, తయారవుతుంది. దానికి తగ్గట్టుగా మీరు పప్పుతో చేసిన నీరు కానీ, పప్పు కట్ అంటాం, పప్పు నీరు కానీ, చారన్నం కానీ, మజ్జిగ కానీ, మజ్జిగ తెలుసుకుండా అలాంటప్పుడు ఈ ఏదైతే మోషన్ అనేది ఫ్రీగా జరుగుతూ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఎవరికైతే బాగా దురదలు వస్తున్నాయి, ఆ దురదలు వచ్చినప్పుడు ఆవు పేడ ఏదైతే ఉందో పేడను ఎక్కువగా, కాళ్ళలో ఎక్కువ దురదలు వస్తుంటాయి, లేకపోతే చేతుల్లో కానీ వీపులో కానీ వస్తుంటాయి. కారణం బట్టల్లో మనం బాగా స్వెట్ పట్టిన బట్టలు మళ్ళీ వేసుకుంటాం. మీ దుప్పట్లు కానీ నీట్గా ఉండదు, బెడ్ సోర్స్ ఉంటాయి, అంటే నల్లులు కానీ, వాటి వల్ల కూడా దురదలు వస్తుంటాయి, దోమకాటు వల్ల వస్తుంటాయి. అప్పుడు ఒకసారైనా పేడని, తాజా పేడని ఏదైతే ఉందో మనం స్నానానికి ముందుగా రాసుకొని 1 అరగంట సేపు ఉండి మీరు స్నానం చేసి అంటే సరిపోతుంది.
లేదంటే మీరు స్నానం చేసే నీటిని గోమూత్రం కలుపుకున్న మీకుండే చర్మ సమస్యలు ఏమున్నాయో పోతాయి. లేదంటే ఉప్పు కలుపుకున్న నీటిలో స్నానం చేసే నీటిలో ఉప్పు కలుపుకున్న ఈ చర్మ సమస్యలు బాగా తగ్గుతూ ఉంటాయి. ఇది కాకుండా ఏదైతే పేడ ఏదైతే ఉందో పిడకలు చేసిన తర్వాత దాని భస్మం ఉంటుంది, అంటే కాల్చిన భస్మం, ఆ భస్మాన్ని కొంచెం కొబ్బరి నూనెలో కలుపుకోండి. దాంట్లో కొబ్బరి నూనెలు కలిపి ఒక మెత్తని ఆయింట్మెంట్లా చేసుకొని ఎక్కడైతే ఎక్కువ దెబ్బలు తగులుతున్నాయో అంటే బాగా ఎక్కువ దురదలు ఉన్నాయో అక్కడ లేపనంగా పోయండి. ఒక 2-3 రోజులకి మీకు తగ్గిపోతుంది. లేకపోతే కాలిన బొబ్బలు ఉంటాయి, దానికి కూడా ఆ భస్మం పనిచేస్తుంది. ఇంకా కావాలంటే కొందరికి ఈ నీరు పట్టేసి పగుళ్ళు వస్తుంటాయి కాళ్ళలో కానీ చేతుల్లో కానీ, ఆ దురదలు వచ్చినప్పుడు అవి కూడా పెట్టుకుంటే ఎంత లాంగ్ రన్లో ఉండే ప్రాబ్లమ్స్ కానీ, సోరియాసిస్ కానీ, ఎగ్జిమాస్ కానీ, లేకపోతే ఇట్లాంటివి ఏవి ఉన్నా మొత్తం అన్నిటికీ తగ్గుతాయి. సోరియాసిస్ అంటే మళ్ళీ వాళ్ళకి చేసేది మేము ఫస్ట్ వమనమే, అంటే పొట్టంతా క్లీన్ చేస్తాం. 2 నెలలు పొట్ట ఎప్పుడు క్లీన్ చేస్తుంటే న్యాచురల్గా ఎటువంటి మెడిసిన్ వేయకుండా సోరియాసిస్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, ఎగ్జిమా తగ్గిన వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటివన్నీ ఎక్కువ మనం తెలుసుకుంటే అర్థమవుతుంది. దీంతో పాటు ఇంకో పెద్ద విషయం చెప్పాలంటే దోమకాటు. అసలు దోమలు అనేవి మనకి ఎందుకు కాటేస్తాయంటే మన శరీరం యాసిడ్ అయిపోతే కాటేస్తాయి, అంటే ఎసిడిక్ సిస్టమ్. ఈ బట్ట ఎప్పుడైతే బట్ట నుంచి కంపు వచ్చి అంటే మన స్వెట్ ఉండి దాని గుండిపోతుంది, ఉప్పు శాతం ఉంటే అది ఎసిడిక్ అయిపోయింది కాబట్టి దాని మీద వాలుతాయి, దాని మీద వాలి దాని నుంచి కుట్టడానికి స్టార్ట్ చేస్తుంది. అక్కడ అదే మళ్ళీ మన శరీరం కూడా యాసిడ్ అయిపోతుంది. కొందరు చూడండి ఈ చెమట అనేది బాగా ఉప్పుగా తేలిపోతూ ఉంటుంది, వాళ్ళకి డ్రెస్సుల్లో మొత్తం ఉప్పు తేలిపు ఉంటుంది, అలాంటి వాళ్ళకి దోమలు కరుస్తాయి. ఎవరికైతే మోషన్ ఫ్రీగా అవ్వదు, ఎవరైతే శరీరం బాగా వేడి అంటే లోపల ఎక్కువసేపు ఉంటారు అలాంటి వాళ్ళకి దోమలు కరుస్తాయి. సో నేను చాలామంది యోగుల దగ్గర తిరుగుతున్నప్పుడు వాళ్ళు బట్టలు కూడా వేసుకోరు, ఓన్లీ గోచే కట్టుకుని ఉంటారు. అంత మొత్తం అంత నేచర్లో అన్ని దోమలు ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఒక దోమ కూడా ఎగిరెగిరి అలిసిపోయి అతని మీద కూర్చుంటుందే కానీ కుట్టదు. సో కారణం ఏంటంటే అతను అమృతాహారం తింటాడు, అంటే నేచర్గా ఉండే ఆహార పదార్థాలు తను నేచురల్గా తింటున్నాడు. అది ఉడకబెట్టుకొని మళ్ళీ ఫ్రై చేసి తినేది కాదు, ఏనాడు ఆహారం ఆనాడు క్లీన్ అయిపోతుంది. అలాంటప్పుడు అతను చెప్పిన మాట ఏంటంటే మీరు ఉడకబెట్టుకొని తింటారు, నేను పచ్చిదే తింటాను, దీనివల్ల జరుగుతుంది. అంటే బొలకెత్తిన ఆహార పదార్థాలు తినడం వల్ల కానీ లేకపోతే ఫ్రూట్స్ అంటే సీజన్లలో మీ రీజన్లో దొరికిన ఫ్రూట్స్ కానీ వెజిటబుల్ కానీ తింటే ఇలాంటి ఈ దోమకాటు నుంచి కూడా తగ్గించుకోవచ్చు. ఇంకోటి మనసు ప్రశాంతంగా ఉండాలి. మనం ఎప్పుడైతే ఒక మనిషిని ఒక కుక్కను కానీ ఒక ఏనుగును కానీ లేకపోతే ఒక ఆవును కానీ ఎలా ట్రైన్ చేస్తామో దోమను కూడా అలా విధంగా ట్రైన్ చేయొచ్చు అంట. అతను చెప్పిన విషయం మీరు కూడా పాటించండి, దోమ ఎగురు, ఎగిరిన తర్వాత నాకు కుట్టకు కానీ కూర్చో, నీకు అలసిపోతే కూర్చో అని చెప్పేసి ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ ప్రకృతి పరంగా మాట్లాడుతూ ఉంటే మీ శరీరం చుట్టూ ఒక ఆరా తయారవుతుంది, అంటే ఒక పాజిటివిటీ ఎనర్జీ అనేది తయారవుతుంది. ఆ ఎనర్జీ తయారవుతున్నప్పుడు అది ఆటోమేటిక్గా కుట్టదు, మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఇబ్బంది పెట్టడం పెడుతుంది కానీ కుట్టడం మాత్రం ట్రై చేయదు. ఇది మా నిజ జీవితంలో కూడా చాలా వరకు జరిగినాయి. దాంతోపాటు మనం ఎప్పుడైతే పిడకలు ఎప్పుడైతే ఇంట్లో వెలిగించుకుంటాం, ఆవుపేడ పిడకలు ఇంట్లో వెలిగించడం వల్ల ధూళి ఏదైతే ఉందో ఆ ధూళి దోమలకు నచ్చదు, అప్పుడు ఏమవుతుంది వెళ్ళిపోతుంది. అంతేగాని మనం బ్యాట్లు పెట్టి కొట్టేయడం, ఆల్అవుట్లు వేసి చంపేడే సంస్కృతి అయితే మనది కాదు. మన సంస్కృతి ఏంటి, మొత్తం అంతా ఇక్కడ ఉండే విధంగా చూసుకోవాలి, అంటే నీట్గా ఉండే విధంగా చూసుకోవాలి. అంతేగాని అవి చంపేసి మనం బతకడం అనే సిద్ధాంతం లేదు. ఈరోజు దోమ కుట్టింది అనుకోండి, మళ్ళీ ఎక్కువ 2-3 దోమలు కుడతాయి. మళ్ళీ ఈరోజు మనం దోమ చంపాం, 2 సార్లు మళ్ళీసార్లు కుడతా ఉంటాయి. ఇది చాలా చిన్న విషయం, మీరు గమనించండి. దోమ మన ఎసిడిక్ సిస్టమ్ అయిపోతేనే కుడతాను. అదే కానీ మీరు క్షారంగా ఉన్నారు, మీరు తాగే వాటర్ పిహెచ్ వాల్యూస్ బాగున్నాయి, మీకు పొట్ట ఎప్పటికప్పుడు క్లీన్ అవుతుంది, మీ స్వెట్ కూడా మంచి స్మెల్ వస్తుంది, ఇలాంటి యూరిన్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అనేటప్పుడు ఉన్నప్పుడు మీకు ఎటువంటి దోమలు కూడా కుట్టం. అందుకే వీలైనంత వరకు ప్రతిరోజు స్వచ్ఛమైన బట్టలు వేసుకోండి, ఉతికి ఆరవేసిన ఎండలో ఆరబెట్టిన బట్టలు వేసుకోండి, వీలైనంత దానికి కూడా కెమికల్ లేకుండా ఉండే బట్టలు ఉతుక్కునే విధానం పెట్టుకోండి, మీ పరిసరాలు నీట్గా పెట్టుకోండి, దోమలు కుట్టం. దోమలు కుట్టిన ఏం చేశారు, కొబ్బరి నూనె కొంచెం రాసుకున్నా, ఇందాక నేను చెప్పిన భస్మంతో కూడిన కొబ్బరి నుండి రాసుకున్న ఆటోమేటిక్గా ఈ పాటి ఏవైతే ఉన్నాయో ఇలాంటి దోమకాటు వల్ల దురదలు కానీ లేకపోతే గజ్జి, సోరియాసిస్, ఎగ్జిమా రిలేటెడ్లు ఉన్నవి కూడా చాలా వెంగతా. గ్యాంగ్రీన్ ఎవరికైతే ఉందో, గ్యాంగ్రీన్ అనేది ఒక పెద్ద ఇది, అది డయాబెటిక్ పేషెంట్లకి ఎక్కువ జరుగుతూ ఉంటుంది. గ్యాంగ్రీన్ అంటే మేము ఎముకను కూడా కొరికేస్తుంటుంది, చర్మాన్ని ఎలాగా కొరుకుతుంది దాంతోపాటు ఎముకను కొరుకుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే త్రిఫల చూర్ణంతో కడిగిన నీరు కడుగుతారు, నీళ్ళు కాకుండా గోమూత్రంతో త్రిఫల చూర్ణం కడిగితే తగ్గుతుంటుంది. త్రిఫల చూర్ణాన్ని ముద్దలా చేసుకొని ఆ గ్యాంగ్రీన్ ప్రెషర్లు పెట్టుకోవచ్చు, లేదంటే పేడని పెట్టుకోవచ్చు, తాజా పేడ అయితే ఉందో కొన్ని వనమూలికలు కలుపుతాం, వేప కానీ, పసుపు కానీ, మంజిష్ట కానీ, ఇలాంటివన్నీ కలుపుకొని అది ముద్దలా చేసుకొని గ్యాంగ్రీన్ పెడితే మళ్ళీ అక్కడ ఉండే కొత్త చర్మం వస్తుంది. మీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలి, ఈ విషయంలో బంతిపూలు దొరుకుతాయి, ఈ వర్షాకాల సీజన్లో బంతిపూలు దొరుకుతాయి. బంతిపూలు వీలైనంత వరకు మనకి బాగా మిగిలితే ఎండ పెట్టుకొని పొడి చేసుకోండి, బాగా పొడి చేసుకోండి బంతిపూలు పొడి. ఆ పొడి చాలా చాలా మంచిది. ఎవరికైనా దెబ్బలు, చిన్నపిల్లలకు దెబ్బలు తగిలేసి
దెబ్బ తగిలితే తప్ప వేలు కట్ అయిపోతుంది, అక్కడ ఉండే శరీరం ఓడిపోతుంటుంది. అలాంటప్పుడు ఆ ముద్ద, ఆ బంతిపూల ముద్ద ఏదైతే ఉందో బాగా పచ్చడలా చేసి ఆ దెబ్బ తగిలిన దగ్గర పెట్టుకుంటే కొత్త చర్మం తయారవుతుంది. ఇది పురాతనంగా ఉండే శల్య చికిత్సలు ఏదైతే ఉందో జండు అంటాం, దాన్ని మ్యారీగోల్డ్ చెప్పేసి అంటాం. ఈ బంతి పూలని బాగా నూరి పెట్టడం వల్ల కొత్త కణజాలం ఏర్పడుతుంది అంట, అది కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పేడ, భస్మం కానీ, బంతి పూల తాలూకా పౌడర్ కానీ, కొబ్బరి నూనె ముద్దలా చేసుకొని ఎవరికైతే స్కిన్ సమస్యలు ఉన్నాయో, కాళ్ళ పగుళ్ళు ఉన్నాయో, దురద ఎగ్జిమా ఇలాంటివి ఉన్నాయి, దానికి లేపనంగా పెట్టుకుంటే ఈ స్కిన్కి బయట వచ్చే సమస్యలన్నీ తగ్గుతాయి. ఇంటర్నల్గా వమనం, విరేచనం బాగా చేసుకోవాలి, అంటే పొట్టను క్లీన్ చేసుకోవాలి, యూరిన్ సిస్టమ్ నీట్గా ఉండాలి. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ సూచనలన్నీ పాటిస్తారని అండ్ మీ చర్మ సమస్యలు ఏవైతే ఉన్నాయో మీరు మీకు మీరుగా తగ్గించుకుంటారని, ఈ ప్రకృతి వైపు మీద ప్రయాణం సాగిస్తారని కోరుకుంటున్నాను. నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.